హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకొక ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధ చరిత్ర నలభై ఎనిమిదో రోజు అండి నిన్నటి రోజుని అజాత శత్రు మానసికంగా ఎంతో కృంగిపోవటం అతని యొక్క తండ్రి ఆత్మ అతని వెంటాడుతూ ఉంటాం ఆ తర్వాత జీవకుడి దగ్గర తన బాధనంతా వెళ్ళబుచ్చుకున్నప్పుడు నీకు సహాయం చేయగల వ్యక్తి ఒకే ఒక్కరు ఆయనే బుద్ధ భగవానుడు మనోక్లేశానికి మందులు పనికిరావు వెళ్ళి బుద్ధుని కాళ్ళ మీద పడు అంతా సవ్యంగా జరుగుతుందని చెప్పి మరి ఆయనకి సలహా ఇవ్వటం ఆ తర్వాత అజాత శత్రు కలిసి క్షమించమని అడుగుతూ కొన్ని సందేహాలు కూడా తీర్చుకోవటం ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా ఈరోజు మరిన్ని విశేషాలు విందాం మరి కొంతకాలం తర్వాత బుద్ధుడు ఆనందుడు ఒక దిక్కుగా ప్రసేన వేరొక దిక్కుగా ధర్మబోధకు బయలుదేరి వెళ్ళారు బుద్ధుడు కురు కోసల వారణాసి వైశాలిలో పర్యటించాడు శాఖ్య దేశంలో మిడులంస గ్రామంలో ఉండగా ప్రసేనజిత్తు వచ్చి కలిశాడు తన ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నాడట బుద్ధుడు ఉన్న ఒక చోటకు ఒక పూట ప్రయాణం యువరాజు సేనాపతి కరీనతో కలిసి రథాలలో వచ్చారు బుద్ధుడు విడిది చేసిన అరణ్యం వెలుపల రథాలు నిలిపి లోపలికి వచ్చారు ప్రసేన తన కిరీటం కరవాలం రాజముద్రిక సేనాపతికిచ్చి నీవి వెళ్ళి రథం దగ్గర ఉండు నేను వస్తానని చెప్పి పంపాడు సారిపుత్ర ఆనందుడు బుద్ధుని వద్ద ఉండటంతో చాలాసేపు ముచ్చట్లతో అక్కడ గడిచిపోయింది ప్రసేన అకస్మాత్తుగా బుద్ధదేవుడికి పాదాభివందనం చేశాడు బుద్ధుడు పాదాభివందనాలు అంగీకరించడు దీక్షా సమయంలో తప్ప ఎవరిని నమస్కారాలు కూడా చేయనీడు మహారాజు నమస్కరించేసరికి కొంచెం తొట్టుపడి ఏమిటి మహారాజా ఏమిటి పని ఈ నమస్కారాలు నాకు ఇష్టం ఉండవని తెలుసు కదా మనది యాభై సంవత్సరాల మైత్రి లాంఛనాలంటూ ఏమి అవసరం లేదు దయచేసి ఇక పైన ఇలా చేయకండి అంటున్నాడు లేదు భగవాన్ నా హృదయం ఆనందంతో నర్తిస్తుంది ఆపుకోలేకపోయాను నాలుగో రగిలి అగ్నాలు నాలుగో రగిలి అగ్నులు చల్లారాలంటే మీ పాదస్పర్శ అవసరం అనిపించింది ఇన్ని సంవత్సరాల పాటు నిరాడంబరంగా జీవించగలిగింది మీరొక్కరే ఎక్కడ ఎవరిలో చూసినా స్వార్థం దోషం కనిపిస్తున్నాయి ప్రసేన సెలవు తీసుకొని బయలుదేరబోతుండగా మీ ఆరోగ్యం జాగ్రత్త మహారాజా జాగ్రత్తగా ఉండండి అన్నాడు బుద్ధుడు బయటికి వచ్చేసరికి మూడు రథాలలో ఒక్కటే ఉంది రెండు రథాలను సేనాపతి కారయాన శ్రావస్తికి పంపేశాడు ప్రసేన కిరీటం కరవాలం రాజముద్రిక అన్నీ అతని వద్దనే ఉన్నాయి శ్రావస్తి చేరగానే యువరాజు విదుతరను సింహాసనం ఎక్కించి తాను పెత్తను చలాయించసాగాడు మోసం జరిగింది తెలిసిపోయింది ప్రసేన సరాసరి రాజగృహానికి వెళ్ళి తన మేనల్లుడు అల్లుడైన అజాతశత్రు సహాయం అర్థించదలిశాడు సేనాపతి కుట్రను ఎదుర్కోవాలంటే తగిన సైన్యం బలగం కావాలి కదా రెండు రోజులు నిరాహారంగా గడిచి రాజగృహం చేరి అలిసిపోయాడు నగరం చేరేసరికి అర్ధరాత్రి దాటిపోయింది ఆ సమయంలో రాజభవనంలో ప్రవేశించటం అంతఃపురంలో ప్రవేశించటం చాలా కష్టం ఎందుకంటే తన అవతారం చూసి ఎవరూ కూడా మహారాజు అనుకోరు రాజదుస్తులు లేవు రాజముద్రక లేదు తనను గుర్తించడానికి వీలుగా రాజభటులు కూడా పక్కన లేరు ఒక అనాథగా బికారిగా ఓ సత్రం చేరాడు రాత్రికి అక్కడ విశ్రమించి తెల్లవారి రాజమందిరం చేరాలని అలసిపోయి ఉండటం వల్ల గాఢ నిద్ర పట్టింది అయితే ఆ నిద్రలోనే ప్రాణాలు కూడా వదిలాడు ఉదయం అజాతశత్రుకు సత్రంలో ఎవరో చనిపోయారన్న వార్త తెలిసింది ఆ పోయింది తన మేనమామని తెలుసుకున్నాడు ఎంతో బాధపడుతూ అక్కడ అంత్యక్రియలు కూడా జరిపించాడు ఆ తర్వాత విధురుపై దండయాత్రకు బయలుదేరబోతుండగా విమల కౌండన్య సలహా ఇచ్చాడు విమల కౌండన్య ఎవరో కాదు పూర్వాశ్రమంలో జీవకుడు మహారాజా ప్రసీన జుత్తు ఎటు మరణించాడు సింహాసనం ఎక్కింది ఆయన కుమారుడే కదా అతనే వారసుడు యుద్ధం చేసి ఏం చేస్తారు ఎవరికి న్యాయం చేస్తారు అన్నాడు ఆ తర్వాత యుద్ధ ప్రయత్నం ఆపి విదురను ఆశీర్వదిస్తూ అభినందన సందేశం కూడా పంపాడు గౌతమ బుద్ధుని శిష్యుల్లో ప్రథమ శ్రేణి చెందినవాడు మౌద్గలీన నిర్భయంగా నిజం చెప్పగల సాహసి నిజాయితీ పరుడు ముగ్గుకు సూటిగా పోయే వ్యక్తి కనుక అతనికి చాలామంది శత్రువులు ఏర్పడ్డారు ఆనాడు ఇద్దరు భిక్షులతో కలిసి ప్రాతం సమయాన బయటికి వెళ్ళి వస్తుండగా చెట్ల మాటున పొంచి ఉన్న శత్రువులు కొంతమంది అతనిపై అతని పైబడి చిత కొట్టేశారు ప్రక్కనే ఉన్న ఇద్దరు భిక్షులు కూడా చనిపోయారు మౌద్గలిన అరుపులు విని విహారంలోని భిక్షులు బయటకు వచ్చేసరికి అంతకులు పారిపోయారు పాపం మౌద్గలిన దారుణంగా బాధలతో మరణించాడు కాసేపటికి బుద్ధుడు తిరిగి వచ్చేసరికి శవదహనం పూర్తి చేసి అతని చితాభస్మం అస్థికలు కొత్త కొండలో భద్రం చేసి బుద్ధ భగవాను ఆశ్రమం బయట ఉంచారు భిక్షులు బుద్ధుడు రాగానే సారిపుత్ర మౌద్గలైన మరణ వార్తను వినిపించాడు బుద్ధుడు ఎంతో విచారంతో తన కుటీరం తలుపులు వేసుకొని ఒక రోజంతా బయటకు రాల ఇంతకాలం సారిపుత్ర మౌద్గలైన సోదరులుగా జీవించారు వారి అన్యోన్యత అనితర సాధ్యం మరునాడు స్వయంగా సారిపుత్ర కుటీరానికి వెళ్ళి ఓదార్చాడు మౌద్గలిన మరణం బుద్ధుణ్ణి ఎంతగానో కురంగదీసింది గుండె చెరువైంది కన్నతండ్రి మరణించినప్పుడు కూడా సిద్ధార్థుడు అంతగా బాధపడల యోగంలో ప్రాణ సమానుడైన ఒక మిత్రుడు మౌద్గలిన మరణం తీరని వేదన కలిగించింది ఆయనకి ఆత్మీయులు ఒక్కొక్కరే దాటిపోతున్నారు ప్రసేన మౌద్గలిన ఇద్దరిది దారుణమైన మరణ మరణమే అనిపించింది అయితే బుద్ధుడు సారిపుత్తను ఓదార్చగలిగాడు కానీ బుద్ధుడిని ఎవరు మధ్యదారిలో ఆనందుడికి అనిపించాడు ఆనంద్ ప్రతివారు నీ మేధాశక్తిని ప్రశంసిస్తున్నారు నీ జ్ఞాపక శక్తి అమోఘం అంటారు ఆ ప్రతిభ చాలదా ఆనంద్ తదాగతిని సంఘాన్ని రక్షించాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది జనన మరణాలు ధ్యానంతో అధిగమించద అధిగమించగలం కానీ మనస్సు బాధపడుతుంది కదా కళ్ళలో తడిని ఎవరాపగలరు ఆనంద్ అన్నాడు ఆనంద్ తల ఉంచుకొని మౌనంగా బుద్ధుడిని అనుసరించాడు ఆ మరణాడు మౌద్గలిన అస్థికలపై స్థూపాన్ని నిర్మించాలని నిర్ణయం కూడా జరిగింది బుద్ధుడి ఆత్మీయులు ఒకరి తర్వాత ఒకరు ప్రపంచం నుండి నిష్క్రమిస్తున్నారు కౌండన్య మౌద్గలిన కశ్యప సోదరులు లేని లోటు ఎవరు పూరించగలరు భిక్షుని మహాప్రజాపతి కాలం చేసింది ఆ తర్వాత యశోధర ఆ తర్వాత ఆరు లోపే రాహుల్ కూడా వెళ్ళిపోయారు ఇక మిగిలింది తను పొద్దు వాలిపోతుంది ఆకాశంలో అక్కడక్కడ నల్లమబ్బులు విషాద జీమూతాలను తరిపిస్తున్నాయి పర్వత స్థానువుల వద్ద నిలబడి బుద్ధుడు తన జీవితాన్ని సింహావనలోకం చేసుకుంటున్నాడు దూరంగా ఎవరో కొండెక్కుతున్నారు గడమంచం పైన ఎవరినో మూసుకు వస్తున్నారు ఒక భిక్షువు పరుగున వచ్చి బుద్ధునికి చెప్తున్నాడు దేవదత్తుల వారు మీ దర్శనం కోసం వస్తున్నారు భగవాన్ అన్నాడు అవును దేవదత్తుని పరిస్థితి బాగాల కొన్ని నెలలుగా అనారోగ్యంతో మంచం పట్టాడని విన్నాడు మృత్యువు రోజు బుద్ధనామ బుద్ధనామస్మరణ చేస్తున్నాడు వెంటనే తన పర్ణశాలకు చేరాడు దేవదత్త అనుంగు శిష్యుడు కోకాలిక ఎప్పుడో చనిపోయాడట ఇప్పుడు గయశీర్షులో దేవదత్తనికి అండగా ఉంది ఆరుగురు భిక్షులే బుద్ధుడిని చూడగానే చేతులు జోడించి నమస్కరించాడు దేవదత్త మంచం నుంచి లేవలేదు లేవలేకపోతున్నాడు నోట మాట కూడా లేదు ఎంతటి దయనీయ స్థితి ఎలాగో గొంతు సరిచేసుకొని బుద్ధం శరణం అనగలిగాడు అప్పుడు బుద్ధుడు దగ్గరగా వెళ్ళి అతని నుదురు తడిమాడు ఆ స్పర్శలో ఎంత కరుణ ఎంత సాంతవన దయ ఆ సాయంత్రమే దేవదత్తుడు కన్నుమూశాడు బుద్ధదేవుని ఆశ్రమంలోనే తుదిశ్వాస కూడా విడిచాడు ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటని ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఇట్లు మీ రామిరెడ్డి మానేస్తారా థ్యాంక్ యూ